ఎగువ కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుకోవడంతో 31 గేట్లనైతే దిగువకు విడుదల చేశారు. అటు సుంకేశ్వర డ్యాం నుంచి 27 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరడంతో మంత్రి అంబటి రాంబాబు 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎగువ కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి భారీగా వచ్చి వరద నీరు చేరుతోంది. ఇటు తుంగభద్ర జలాశయం నుంచి నీటిని సుంకేశ్వర డ్యాంకు 31 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుంకేశ్వర డ్యాం నుంచి కూడా 27 గేట్ల ద్వారా సిరిసిల డ్యాంకు నీటిని విడుదల చేయడంతో ఇటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జిల్లాలో ఇటు శ్రీశైలం జలాశయంలో ఇటు తుంగభద్ర అటు కృష్ణా నదులు ఉరుకలు పరుగులు పెడుతున్నాయి. శ్రీశైలంలోని ప్రస్తుతం నీటిమట్టం 3,18,000 క్యూసెక్ల నీటిమట్టం కొనసాగుతుండటంతో ఇటు అయితే శ్రీశైల జలాశయంలో నిండుకుండలా మారింది. ఎక్కువ కురుస్తున్న వర్షాలు వరదలతో ప్రాజెక్టుల జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులు ఉన్నట్లు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే శ్రీశైలం నీటి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేయడంతో 3 గేట్లు ఎత్తేశారు. అయితే రాష్ట్ర మంత్రి అమ్మంటి రాంబాబు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మంత్రి రాంబాబు 5-6 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని కూడా, అలాగే కృష్ణమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు చేసి ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలు గాను ప్రస్తుతానికి 202.4 టీఎంసీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ప్రాజెక్టుకు భారీగా వరద నీటి చేరడంతో నీటిని దిగుబడి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలంకు వరద కొనసాగితే మరో 2-3 గేట్లు ఎత్తే అవకాశాలు కూడా కనబడినట్లు కూడా మంత్రి వెల్లడించడం జరిగింది. కెమెరా పర్సన్ నాగేష్తో అశోక్ భారత్ టుడే కర్నూలు.